మాకు కరోనా సమయంలో ఏ ఒక్కరు కూడా ఇంటిలో నుంచి రాకుండా ఇళ్ళల్లో దాక్కుని ఉంటే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మేము ముందుండి ప్రజలకు కరోనా నిర్మూలనలో సేవలు చేసినటువంటి సంఘటనలు మీరందరూ మర్చిపోతున్నారా? ఏ ప్రైవేట్ హాస్పిటల్లో సేవలు అందించుకుంటే ఓన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ముందుకు వచ్చి ఇతర శాఖల సిబ్బందులతో పాటు మరి రాత్రింబవళ్ళు పనిచేసినటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారా? ప్రభుత్వ ఉద్యోగస్తులు ని మీరంతా దేశంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా మీరందరూ కూడా ఆ రోజున చేతులెత్తి దండాలు పెట్టారే, ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారా? ఈ రోజున అయ్యా మా ప్రాణాలు కాపాడండి, రెండున్నర సంవత్సరాల నుంచి మీరు ఎన్నికలు నిర్వహించుకుంటే లేనిటువంటి అర్జెన్సీ, ఈ రెండు నెలల్లో ఏముంది? రెండు నెలల్లో వ్యాక్సినేషన్ అంతా కూడా అయిపోతుంది. మా ఫ్రంట్ లైన్ వారియర్స్కి వ్యాక్సినేషన్ అయిన తర్వాత మరి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి తర్వాత ఎన్నికల్లో భయం లేకుండా పార్టిసిపేట్ కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి కూడా వేడుకొని దండాలు పెట్టి నమస్కారాలు పెట్టినప్పటికీ కూడా మమ్మల్ని ఇంత కూడా కేర్ చేయకుండా మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడాన్ని మాత్రం మేమైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో మాట్లాడేటప్పుడు ఒక అద్దము చాటుగా పెట్టుకుని అద్దము చాటు నుంచి మీరు ప్రెస్ను అడ్రస్ చేశారు. మేము మాత్రము ఎన్నికలలో పార్టిసిపేట్ చేసి మా ప్రాణాలను పోగొట్టుకోవాలా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ గారిని అడుగుతున్నాను. మీ ప్రాణం అంటే అంత గొప్పనా, మా ప్రాణం అంటే అంత అలుస అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మేము రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తాం. దేశంలో రాష్ట్రంలో ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు మేము కష్టపడి రాత్రింబవళ్ళు ప్రాణాలకు తెగించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా. అలా అని చెప్పేసి మా ప్రాణాలని ఎన్నికలు మీరు రెండున్నర సంవత్సరాల నుంచి సకాలంలో ఎన్నికలు జరపకుండా ఈ రోజున మీరు ఎన్నికలు మరి మీరు రిటైర్ అయ్యే లోపల ఎన్నికలు జరిపి తీరాలి అని పంతానికి పోయి మీరు మాట్లాడుతుండేటప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను ఎన్నికలు చేస్తాం అంటే మమ్మల్ని చంపి మా శవాల మీద నుంచి పోయి మీరు ఎన్నికలు చేస్తారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అయితే అయ్యా ఇప్పటికైనా మించింది లేదు, మా ప్రాణాలు కాపాడండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులుగా మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. మేము చనిపోతే మా ఇంట్లో ఉన్నటువంటి మా పిల్లల్ని భార్యల్ని చూసుకునేటువంటి మరి ఎవరు చూసుకుంటారు? మరి మీరేమన్నా మా ప్రాణాలకు బాధ్యత మీరు వహిస్తారా? మా ప్రాణాన్ని భరోసా మీరు ఇస్తారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.